करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां मणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीं श्रीगुरुभ्यो नमः. ज्योतिषशास्त्रंलो మనకి ఫలితాలు చెప్పడము పరిహారాలు చెప్పడము అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. పరిహారాల్లో మనకి పూర్వులు చెప్పిన మాట పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. పూజ దగ్గర నుంచి లయస్థితికి వెళ్ళేంత వరకు మధ్యలో ఉన్న అడుగులన్నీ కూడా దాటి వెడుతూ ఉంటే అనుభవం వస్తుంది, అనుభవంతో చేసిన పని పరిపూర్ణతనిస్తుంది. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తాంతి ఔషధై దానై జపహోమ క్రియాదిభి అంటుంది ఆయుర్వేదం. గత జన్మ పాపాల వలన వచ్చే దోషాలు ఆరోగ్య రూపంలో ఇబ్బందులు పెట్టేవిగా కనిపిస్తూ ఉంటాయి అనారోగ్యం చేత. ఈ అనారోగ్యానికి మందు ప్రత్యక్షంగా వాడమనట్లేదు, ముందుగా శాంతి చేసిన తర్వాత అప్పుడు ఔషధము, ఆ తర్వాత కొంత ఉపశమనం ఇస్తుంది కాబట్టి, తాను ప్రత్యక్షంగా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రం కానివ్వండి, దానం కానివ్వండి, హోమాదికాలు కానివ్వండి, ఇవన్నీ చేయడానికి అవకాశం రావడం కోసం ముందుగా చేయవలసింది ఏమిటి అంటే శాంతి అన్నాడు. అంటే తనకు తానుగా చేసుకోకపోయినా ఇతరుల యొక్క సహకారంతో చేసేది కాబట్టి. అందుచేత ఈ జపహోమాలు అనే వాటి అన్నింటికీ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కంటే ముందర స్వయంగా కొంతకాలం జాతకం బాగున్న సమయంలో జపాలు చేసుకుంటూ ఉంటే ఇబ్బంది పడకుండా ముందుగానే వాటి నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి. ఈ రాశివారు స్నేహ సంబంధాలతోనూ ఇతరత్రా చుట్టూ సహకరించే వాళ్ళ యొక్క సహకారంతోనూ పనులు పూర్తి చేసుకుందాము అనుకుంటే సాధ్యపడతాయి, కానీ వారితో ఉన్న అనుబంధం కొంత బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఆ కారణం చేత కొంచెం మన స్వార్థం కోసం అనుబంధాలను వినియోగించుకునే ప్రయత్నం కంటే స్వయంగా కృషిని పెంచుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం. విద్య విషయంలో కూడా విషయాన్ని తెలుసుకోవడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం కాకుండా మీరు స్వయంగా చదువుకోవడం వలన ఎక్కువ విజ్ఞానాన్ని పొందగలుగుతారు. పరీక్షల్లో విజయాలకి అవకాశాలు బాగుంటాయి. స్నేహ సంబంధాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయడం చాలా అవసరం అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారే ప్రత్యర్థులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందుచేత ఎక్కువ తొందరపడకుండా మీ అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఘర్షణాత్మకమైన సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా చేతిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. కావాల్సిన పనులను సకాలంలో పూర్తి చేసుకోవడానికి తగిన అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలో లాభాలను కూడా సులువుగా ఆర్జించగలుగుతారు. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉన్నాయని పూర్తిగా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఇతరుల మీద పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ అసమర్థత అనే ఎదురువాళ్ళు భావన చేయవచ్చు, లేదా మీకు అవకాశం లేక మీరు వాళ్ళ మీద ఆధారపడి ఉండవచ్చు. కానీ ఆర్థిక విషయంలో అలా ఆధారపడినందువలన వాళ్ళ స్వప్రయోజనాన్ని కూడా ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉంటాయి. అందువలన జాగ్రత్త ఎక్కువగా తీసుకుని వ్యవహరించాలి. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో కొంత చిక్కులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వోద్యోగులతో అనుబంధాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో కొంత సమాచారం అందడము, అలాగే ఇతరుల నుంచి సహకారం అందడము లాంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అయితే తొందరపాటు చర్యలకు పూనుకోకుండా ఇతరుల నుంచి వచ్చిన సమాచారం విషయంలో వాస్తవాలని అసత్యాలని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయవలసి ఉంటుంది. రాజకీయపరమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్లనే ఎక్కువగా ఇబ్బంది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కారణం చేత శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చేసుకుంటూ ఉండడము, మీ గౌరవాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం ముఖ్యంగా చేయవలసి వస్తుంది. దాన్ని కాపాడుకోవడంలో విజయాన్ని సాధించడానికి ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం మంచిది.